హోండా ఇలాంటివి తీసుకొచ్చి మనము ఇలాంటివి ఒక ఐదన్నా తెచ్చిపెట్టుకోండి, ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు చెప్పాను కదండి నేను 10 ఎంఎల్ ఇలా 20 కేజీల నుండి 30 కేజీల వరకు అయితే 10 ఎంఎల్, అలాగే 30 కేజీల పైన ఉంటే నేను ఫుల్గా ఇచ్చేస్తాను అని చెప్పాను కదా, ఇలా ఇచ్చేస్తే 12 ఎంఎల్ వరకు వస్తుంది. ఇలా 10 ఎంఎల్ ఇవ్వాల్సి ఉన్నప్పుడు అయితే 10 ఎంఎల్ ఇస్తాను, అలాగే ఎక్కువ పొట్టలు ఉంటే 12 ఎంఎల్ ఇస్తాను, అలాగే ఇప్పుడు 15 కేజీల నుండి 20 కేజీల వరకు ఉంటే ఒక 7 ఎంఎల్ ఇస్తాను, ఈ మాదిరిగా ఇస్తాను. ఇవి కూడా మనము ఒకటి ఉంటే సరిపోదు, ఇవి పగిలి కొట్టేస్తాయన్నమాట పళ్ళ ద్వారా. చూడండి ఇలా పగిలిపోతాయి అన్నమాట, మనము తప్పకుండా పగిలిపోతాయి. ఏ మనము తప్పకుండా ఇది వచ్చేసి ఒక 5 అన్నా తీసి పెట్టుకోవాలి మనము, ఓకేనా. ఈ మాదిరిగా మనము తీసి, ఇవి ఎక్కువ జీవాలు ఉంటే మనము ఇలాంటి చెంబులు ఏదన్నా తీసుకొని అందులో పోసుకొని ఈ మాదిరిగా లాక్కొని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మాదిరిగా ఇవ్వాలి మనము. ఇది ఒకటి తీసుకొని వచ్చేసి సరిపోతుందంటే సరిపోదు, దాన్ని పగలు కొట్టి పారదింగుతాయి. దానికోసము నేను చెప్తున్నాను ఈ మాదిరిగా ఇస్తున్నట్టు, ఓకేనా. మళ్ళీ 40 కేజీలు ఎక్కువ ఉంటే దానికి నేనైతే అలా అయ్యాను. చూడండి ఎప్పుడో 12 ఎంఎల్ ఇచ్చేస్తాను కదా, మళ్ళీ దాంట్లో నుంచి తీసుకొచ్చేసి మళ్ళీ 5 ఎంఎల్ 3 ఎంఎల్ అలా 15 ఎంఎల్ ఇవ్వాలనుకుంటాం కదా, మళ్ళీ తీసుకొని అలాంటి ఇబ్బందులు కాకుండా ఒకేసారి తీసుకొని ఇచ్చేస్తాను. ఈ మాదిరిగా నేను ఇచ్చేది ఇస్తున్నాను, ఓకేనా. ఇందులో ఏ ఒక్కటి కూడా తప్పుగా చూపించను, తప్పుగా చెప్పను, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంటాను. నష్టం ఉంది లాభం ఉంది. నష్టం ఉంటే పెద్ద నష్టం ఉండదు, మనం 3 నెలలు వయసు బాడీ గ్రోత్ రావు, అలాంటి సమయంలో టైం వేస్ట్ అయిపోతుంది అన్నమాట. ఒక 4 నెలలు కూడా పెద్దగా గ్రోత్ రావు, అలాంటి సమయం కూడా టైం వేస్ట్ అయిపోతుంది, అంటే నష్టం అయితే ఉండదు. కాకపోతే ఇంకా అప్పు తీసుకొని వస్తాము, వడ్డీలకు తీసుకొని వస్తాము, వడ్డీ తీసుకొని వస్తాము, అప్పు వడ్డీ పెరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. బట్ రోజు రాకుంటే మనం తెచ్చిన అప్పుడు 100,000 రూపాయలు తీసుకుని వస్తే 100,000 రూపాయలు వస్తాయి, మళ్ళీ వడ్డీ వచ్చేస్తుంది, మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ కూడా చెప్తాను, చూపిస్తాను. చూశారు కదండి ఈ మాదిరిగా చెప్తుంటాను, ఎవరితో పోటీ లేదు నాకు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను.